ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి వ్యక్తి వికలాంగులు వీళ్ళలో కొంతమందికి కాళ్ళు లేవు కొంతమందికి చేతులు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరుకు ఏదో ఒక బాధ పడుతున్నవారే అయినా వీరు ఒక్కొక్కరు అసాధారణమైన పనులు చేశారు తమ బాధలను నొప్పులను సైతం లెక్క చేయకుండా కొందరు ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించారు ఇంకొందరు పర్వతాలను అధిరోహించారు ఇలాంటి వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే ఇన్ని బాధలు పడుతున్న వీళ్ళే ఇంత అసాధారణమైన పనులు చేస్తుంటే అన్నీ ఉన్న మనం ఎందుకు చేయలేకపోతున్నాం కారణం మనలో పట్టుదల లోపం ఇప్పుడు చెప్పండి అన్నీ ఉన్న మనం వికలాంగులమా లేకపోతే అంత కష్టంతో కూడా విజయం సాధించిన వీళ్ళు వికలాంగులా ఇప్పుడు చెప్పండి వీల్చైర్లు స్ట్రెచ్చర్లు వాళ్ళకి అవసరమా లేకపోతే మనక అంత ఆరోగ్యంగా ఉన్న మనం ఒక బస్సులో ప్రయాణించాలంటే భయం సీట్లు ఎక్కడ దొరకవేమో అని కొంత దూరం కూడా పరిగెట్టాలంటే భయం కారణం ఎక్కడ అలసిపోతామో అని అంతేందుకు కొంత దూరం కూడా నడవలేక మన వెంట స్కూటర్లు కార్లు తీసుకొని పోతున్నాం ఏకధాటిగా గంటసేపు కూడా పనిచేయలేని దుస్థితిలో ప్రస్తుత మానవ సమాజం ఉంది ఇంతకీ దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం అవయవాలను మన లక్ష్య సాధనకు వినియోగించుకోకుండా వీటితో ఇంకో యంత్రాన్ని తయారు చేస్తున్నాం వాటి మీదనే ఆధారపడి బతుకుతున్నాం చివరకు సుఖాలకు అలవాటు పడుతున్నాం రోజు రోజుకి శక్తిహీనులమవుతున్నాం నిజానికి మనం తయారు చేసిన యంత్రాలు చాలా గొప్పవి మరి అవి తయారు చేసిన మానవుడు ఇంకెంత గొప్పవాడో ఒక్కసారైనా ఆలోచించావా ఒకటి చెప్తాను వినిమిత్రమా మనం తయారు చేసిన ఈ యంత్రాలు ఏదో ఒక రోజున పనిచేయడం మానేస్తాయి కానీ భగవంతుడు ఇచ్చిన నీ అవయవాలు నీ కోసం నువ్వు జీవించే చివరి క్షణం వరకు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాయి మరి శాశ్వతమైన నీ శరీరానికి విలువనివ్వకుండా అశాశ్వతమైన ఆ యంత్రాలకు ఎందుకు విలువనిస్తున్నావు వాటి మీదే ఎందుకు ఆధారపడి బతుకుతున్నావు చివరిగా ఒక్క మాట ఆనంద సమయంలో ప్రతి మనిషి సుఖంగానే జీవిస్తాడు కానీ బాధలోను ఏ సహాయం తనకు అందని సమయంలోనూ తనను తాను నమ్ముకొని తన స్వశక్తితో సుఖంగా జీవించేవాడే అసలైన మానవుడు ఇప్పుడు చెప్పు నీ శరీరానికి విలువనిస్తావా లేకపోతే ఏ జీవం లేనని ఈ యంత్రాలకు విలువనిస్తావా ఎప్పుడూ నిన్ను నువ్వు నమ్ముకో నీలో దాగి ఉన్న ఆ అపారమైన శక్తిని నమ్ముకో అంతేగాని ఎప్పుడూ వేరొకరి మీద మాత్రం ఆధారపడకు ప్రతి వ్యక్తి జీవితం ఒక్కో ప్రపంచం లాంటిది అలాంటి మీ ప్రపంచానికి మీరు సృష్టికర్త కావాలి కానీ ఇంకొకరు కాకూడదు